అయిపోయినా పళ్ళు ఉన్నాయా? అమ్మా ఇది అమ్మ ఒకసారి ఓకే చెప్పండి చెప్పండి మందులు ఇస్తుందా? మందులు మందులు బాగా ఉన్నావా? ఐసీయూ ఉంది సార్, దేర్ ఇస్ ఐసీయూ, దే ఆర్ ప్రొవైడింగ్ రెమ్డెసివిర్ ఆల్సో. డాక్టర్స్ ఆల్ స్పెషాలిటీస్ 40 ఒక వేకెన్సీస్ వెయిటింగ్ సార్, 41 వేకెన్సీస్ డాక్టర్స్ 41 వేకెన్సీస్ సివిల్ సర్జన్ 10 వేకెన్సీ, సివిల్ అసిస్టెంట్ సర్జన్ 19 సూర్యాపేట ఒకటే ఉంది సార్. వాతావరణం ఇప్పుడు అని ఇదివరకు మనకి వేరే విషయంలో మాట్లాడుతారు సార్. ఇప్పుడు నేను దాన్ని అడగాల్సింది మీ తరఫున, ఒకటి ఈ వేకెన్సీస్ అన్నీ నింపాలని, రెండోది అత్యవసరంగా జనరల్ మెడిసిన్ పల్మనాలజిస్ట్ నింపాలని, సిటీ స్కాన్ మెషిన్ కొనియాలని, సిటీ స్కాన్ మెషిన్ తో సహా రేడియోలజిస్ట్ నింపాలని. ఇట్లా ఫుడ్కి డైట్కి పడలేదా?
పేషెంట్స్ ఆర్ హ్యాపీ. ఇన్సులిన్ కూడా 3 మంత్స్ నుంచి రావట్లేదు షుగర్ పేషెంట్స్కి ఇన్సులిన్ ఇంజెక్షన్స్. ఉన్నప్పుడు యాంటీ డయాబెటిక్ కూడా పిహెచ్సి వాళ్ళు తీసేస్తున్నారు సార్ ఆమె, ఎందుకంటే వీళ్ళు 104 వాళ్ళు వెళ్తున్నారు కదా సార్ వాళ్ళ ద్వారా ఇస్తామని చెప్పి మనకు ఆల్మోస్ట్ సప్లై చాలా తగ్గించారు సార్. ముందు లోకల్ హాస్పిటల్ మన దగ్గర డైలీ 3 షిఫ్ట్స్ అయితే సార్. సో డయాలిసిస్ మిషన్ ఆపరేషన్ అంతా జిల్లా మినరల్ ఫండ్స్ రాజకీయ ప్రయోజనం కోసం ఉపయోగించకండి, ఇటువంటి వాడిని ఉపయోగించామని చెప్పి మరి 250,000 రూపాయలకి ఒక మిషన్ వస్తుంది, సిటీ స్కాన్ మిషన్ వస్తుంది. ఇప్పుడు ఏదైతే హుజూర్నగర్ ప్రజలందరూ కొదాడు పోవాల్సి వస్తుంది సిటీ స్కాన్ కోసం, ఇక్కడే కొనాలి ఇమీడియట్గా. రాష్ట్ర ప్రభుత్వం అయినా కొనియాలి లేకపోతే జిల్లా కలెక్టర్ అయినా మినరల్ ఫండ్ నుంచి కొనాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మరి సిటీ స్కాన్ మిషన్ కొంటూ ఒక రేడియాలజిస్ట్ కూడా ఇమీడియట్గా ఇక్కడ పోస్టింగ్ ఇస్తే, ప్రత్యేకంగా కరోనా సమయంలో మరి లంగ్ స్కాన్ తీస్తే కానీ మనం నిజమైన పొజిషన్ అర్థం కాదు. లంగ్ సిటీ స్కాన్ తీసే విధంగా ఆ ఫెసిలిటీ ఉండడానికి ఇక్కడ ఇమీడియట్గా సిటీ స్కాన్ మిషన్ కొనాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా సరే వాళ్ళకున్న వసతుల్లో డాక్టర్లు కష్టపడి పనిచేస్తున్నారు, డాక్టర్లు నర్సులు స్టాఫ్ అంతా భోజనాలు కూడా మంచిగా ఇస్తుందని చెప్పి పేషెంట్స్ చెప్పారు మాకు. కానీ ఈ ట్రీట్మెంట్ ప్రోటోకాల్లో ఇక్కడే హుజూర్ నగర్లోనే మరి ఇప్పుడున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్లోనే ఐసీయూ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి మేము దానికోసం అవసరం ఉన్న ఫండ్స్ కూడా మినరల్ ఫండ్ నుంచి ఇవ్వచ్చు. ఐసీయూ కూడా ఇక్కడే ఇస్తే మరి ఒక టోటల్ కాంప్రహెన్సివ్ ట్రీట్మెంట్ అయ్యే విధంగా ఉంటుందని చెప్పి మనం చేస్తున్నాం. సో మేము అడిగేది సిటీ స్కాన్ మిషను, ఇక్కడ ఐసీయూ కూడా పెట్టాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే నేను పేషెంట్స్ ఇట్లా డాక్టర్ని అడిగితే ఇక్కడ ఉన్న ట్రీట్మెంట్ ప్రోటోకాల్ ప్రకారం ఇక్కడ రెమెడిసివిర్ ఇంజెక్షన్స్ కానీ అది ఇవ్వడం లేదు, అది పై హాస్పిటల్కి పంపిస్తున్నారు. అవన్నీ టోటల్ ట్రీట్మెంట్ ఇక్కడే ఉండి జరగాలి, మరి హుజూర్ నగర్ ప్రాంత ప్రజలకి మేలు జరగాలి అంటే ఇక్కడే ఐసీయూ ఎస్టాబ్లిష్ చేయాలి. ఇక్కడున్న ఈ శాంక్షన్డ్ స్ట్రెంగ్త్ డాక్టర్స్ అయిపోతుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఉంది, మరి దానికి అవసరమయ్యే సరే కొన్ని వెంటిలేటర్లు కొంత ఎడిషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే అయిపోతుంది. సో ఈ విషయాల్లో ఒకటి, రెండోది సిటీ స్కాన్ మిషన్ని జిల్లా మినరల్ ఫండ్స్ నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వం కొనియాలి, మూడోది హుజూర్ నగర్ హాస్పిటల్లో ఐసీయూ ఏర్పాటు చేయాలి. ఈ విషయాలని నేను ముఖ్యమంత్రికి కూడా లేఖ రాయబోతున్నాను, జిల్లా కలెక్టరు డిఎంహెచ్ఓ హెల్త్ సెక్రటరీ రిజ్వీ గారితో కూడా మాట్లాడబోతుందని చెప్పి నేను మనం చెప్తాను. అదేవిధంగా ఇక్కడ ఆక్సిజన్ లైన్స్ కూడా వేస్తున్నట ఇక్కడే ఒక ఆక్సిజన్ ప్లాంటు త్వరితగతిన ఏర్పాటు చేయాలి. కొంత డ్రింకింగ్ వాటర్కి ఇబ్బంది అవుతుందని చెప్పి ఇక్కడ స్టాఫ్ తెలిపారు. డ్రింకింగ్ వాటర్ సరిగ్గా మరి హాస్పిటల్కి వచ్చే విధంగా పరిశీలన చేయాలి, సహాయం చేయాలని చెప్పి నేను మున్సిపల్ కమిషనర్ గారు కూడా ఇప్పుడు ఫోన్ చేసి చెప్తాను. ఓకేమా?